పేరు జ్యోతిక. ఇక్కడ కల్వరి యువశక్తి అనాథ పిల్లలు మరియు వయోవృద్ధుల ఆశ్రమం అని ఉంది. ఇది మన మంచిర్యాల డిస్టిక్లో మంచిర్యాలలోనే గోదావరి రోడ్డు, ఆ కాలేజీ రోడ్డు కూడా అంటారు. ఇది 2015-26 రెండో నెలలో స్టార్ట్ అయింది, ఇప్పటికి 4వ సంవత్సరం అవుతుంది. మాతో పాటు ఈ వెంపర్ సోల్జర్స్ వాళ్ళ టీంలో వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఏంజల్ని బర్త్డే సందర్భంగా ఇప్పుడు ఒకరోజు మనం ఒక పేదవాళ్ళతో భోజనం పంచుకున్నామంటే వాళ్ళ ఒక పూట భోజనాన్ని పంచుకోవడం వల్ల వాళ్ళలో కళ్ళలో తృప్తిని చెందడానికి ఈ టీం వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది ఈ కలవరి యువశక్తికి మంచి కుమారన్న వాళ్ళు ఇప్పటి నుంచి సర్వీస్ చేస్తున్నారు. దీనికి పులిశేఖర్ అండ్ ఏంజల్ రవీందర్ వీళ్ళు ఫ్రెండ్స్ అందరు రావడం వల్ల మాకు ఇంకో కొన్ని కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ టీం సహాయపడుతుందని ఫ్రెండ్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి సేవ కార్యక్రమం చేయడం జరుగుతుంది? సేవ కార్యక్రమం నాకు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి చేయాలని చెప్పి తప్పని ఉంది. తప్పటి నుండి నాకు చూసిన విధంగా ఉచిత వైద్య శిబిరాలు చేయడము ఏదో రకంగా నేను వారికి సేవ చేసుకుంటూ వస్తున్నాను. ఆ తర్వాత ఆశ్రమం స్టార్ట్ చేశాను. అంటే ఈ ఆశ్రమం స్టార్ట్ చేయాలని మీకు అంటే ఎవరైనా చెప్పారా, లేకపోతే మీరే ఇలాంటి థాట్ తోటి ఉన్నారా? నేను ప్రత్యక్షంగా చూశాను. మన ఆర్ఎంపీడ్ యాక్చువల్గా విలేజ్లో ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి వైద్యం చేస్తున్న టైంలో కొడుకు నుండి పట్టించుకునే వారు, కొడుకు లేకుండా ఉన్నవారు నా పరిస్థితి గిదిపిద్ద అనే పని చెప్పుకోవడం జరిగింది. దాన్ని చూసి నేను ఏదో ఒకటి చేయాలి అనే తపన ఆలోచన నా మనసులోకి వచ్చిందాము. అప్పటి నుంచి ఆశ్రమం స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. అనుకోండి 2015 ఫిబ్రవరి 26 అంటే ఫిబ్రవరి 26 అనే నా బర్త్డే. ఆ రోజు ఆశ్రమం స్టార్ట్ చేయాలని చెప్పడం ముందుగా మా విశ్వాసంతో చెప్పడం జరిగింది. తను కూడా సహకరించడం కాకుండా ఇంట్లోనే భోజనం ప్రిపేర్ చేసి రోడ్ సైడ్ ఉన్నవారు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, మార్కెట్, తదితర ప్రాంతాల్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళేసి 2 పూటల భోజనం వారికి అందించడం జరిగింది. ఇప్పుడు 2 పూటల భోజనం అందిస్తున్నారు. ఇప్పుడు మరి మీకు పిల్లలున్నారా? పిల్లలున్నారు. మరి ఇట్లా 2 పూటలు భోజనం ప్రతిసారి మీరు ఇవ్వడం వల్ల మీ ఆర్థిక లావాదేవీలు ఇట్లుంటాయి కదా, ఆర్థిక ఇబ్బంది పడడం, ఆ తర్వాత చిరాకు పడడం, ఇలాంటివి ఏం జరగలేదా? ఆర్థిక ఇబ్బందులు అంటే చాలా, నాది కూడా చాలా పేద కుటుంబం మరి అంత ఉండని కాదు. సో ఏంటంటే చేయాలన్న తప్పని ఉంటే మా పిల్లల్ని మిమ్స్ స్కూల్ పిల్లల్ని రామగుండం గవర్నమెంట్ ఆశ్రమ పాఠశాలలో, జయారం ఆశ్రమ పాఠశాలలో ఉంచి చదివించడం జరుగుతుంది మేడం. వారికి పెట్టే సంవత్సరానికి అయ్యే ఫీజును మిగతా నా ప్రాక్టీస్ డబ్బులు మా సొంత ఖర్చులను మా సరదాల మనసును చంపుకొని వీరికి సేవ చేయడం జరుగుతుంది మేడం. మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు గవర్నమెంట్ని ఏమి అడగలేదా? మరి మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి కానీ, లేకపోతే ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా ఆ కలెక్టర్ దగ్గరికి కానీ. ఇప్పుడు మరి మీరు చూసినట్లయితే ఇప్పుడు మేము ఇందాక చూసాము ఏమంటారు కులాంతర వివాహాలు కానీ, లేకపోతే ఇంకా అనాథాశ్రమాలు కానీ, ఇక్కడ అన్నిటి దగ్గర వెళ్ళి మీరు సేవ కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు కదా చాలా వరకు. అయితే మరి అలా చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ఏమో తీసుకురాలేదా? ప్రతిదీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాను. వీటిని కూడా నాకు నేను ఎవరిని తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టుకోలేదు. గౌరవ శిల్పి గారు, దుగ్గల గారు, రామగుండం శిల్పి దుగ్గల గారు, రోడ్డు మీద ఉన్న వారందరినీ సేకరించేసి మాకు అప్పగించడం జరిగింది మేడం. పోలీస్ శాఖ నుంచి వారు దేశం కంట్రోల్ బియ్యం బయటికి తరలిస్తున్న టైంలో కొంత మిగి దొరకబట్టినవి కొంత మాకు కేటాయించేవారు. ఈ మధ్య కాలంలో అవి కూడా రావట్లేదు మేడం. మా మిత్రుడు యువతర మిత్రుడు కానీ, యూత్ వెల్ఫేర్ సోల్జర్స్ కానీ వాళ్ళు కొంచెం ఫంక్షన్లో మిగిలిన ఫుడ్ కానీ అట్లా కొంతవరకు వస్తుంది మేడం. మిగతాది కూడా ప్రతిదీ కూడా కష్టరితంగా చేసుకుంటూ వస్తుంది మేడం. ఇప్పుడు ధన సంస్కారాలు అభివృద్ధి చేస్తూ కూడా ఉంటున్నారు కదా, మరి వాటికి డబ్బులు కూడా మీ జేబు నుంచే తీసుకున్నారా, లేకపోతే ఎవరన్నా మీకు డోనర్స్ ఏమైనా ఉన్నారా? ప్రతిదీ కూడా సొంత కష్టరితం మేడం. ఈరోజు వచ్చిన మిత్రులు రేపు రావట్లేదు మేడం. ఈ అనాథ శివాలయం కూడా మాకు మేము కాదు మేడం. ఏ జిల్లాలో ఏ ఊళ్ళో చనిపోయినా సమీప పోలీస్ అధికారులు మాకు తెలియజేయడం జరుగుతుంది. మేము అక్కడికి వెళ్ళేసి వారిని మా సొంత ఖర్చులతో అంత్యక్రియ తీసుకొచ్చి అంత్యక్రియలు చేయడం జరుగుతుంది మేడం. ఇప్పటికే 115 అంత్యక్రియలు చేశాం మేడం అనాథ శివాలయకి. అయితే ఇంతవరకు అంటే మన పోలీసు వాళ్ళకి తెలుసు అంటున్నారు, అంటే వాళ్ళు కూడా గవర్నమెంటే,
మరి ఈ విధంగానైనా కానీ మీది మన సీఎం దాకా వెళ్ళలేదు మేడం. పోలీస్ శాఖ వారు తన వంతుగా ప్రయత్నం చేశారు మేడం. మేము చేస్తున్న సేవల్ని గుర్తించి మాపై సిబిఐ ఎంక్వైరీ చేపించారు. అసలు ఎట్లాంటి ఫండ్స్ లేకుండా ఏ రకంగా సేవ చేస్తున్నాడు, నిజమా అబద్ధమా, తన గత జీవితం ఏంటి అన్నది ఎంక్వైరీ చేపించిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్లో పాజిటివ్ వచ్చిన తర్వాత వారు సమాహిత అప్పుడు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ జగన్మోహన్ గారితో మాట్లాడి స్వయంగా ఏఎస్పీ విజయ్ కుమార్ గారు కానీ డీసీపీ గారు కానీ మాట్లాడేసి లెటర్ ఇవ్వడం జరిగింది మేడం. లెటర్ ఇచ్చిన తర్వాత దాన్ని అప్పుడు కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ గత మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాళేశ్వరంలో గత 20 సంవత్సరాలుగా ఎస్సీ బాసాస్ని బిల్డింగ్ ఖాళీగా ఉంటుంది, దాన్ని మాకు కేటాయించమని చెప్పి కోరడం జరిగింది. సార్ కూడా కలెక్టర్ గారు కూడా మాకు స్పందించి అలాట్మెంట్ చేయమని చెప్పని చెప్పి సమేత ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న రాజకీయ ఒత్తిళ్ల వల్ల దాన్ని వయోవృద్ధుల డే కేర్ సెంటర్ కోసం మార్చడం జరిగింది మేడం. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ఎవరైనా దాతలు కానీ స్పందించి మాకు ఉండడానికి మా ఆశ్రమానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమని చెప్పి అడగట్లేదు. మా సేవను గుర్తించి మేము సేవ చేసిన రోజు మమ్మల్ని వేకెంట్ చేయకుండా ఉంటే చాలు, అది ఒకటే కోరుతున్నాం మేడం. వీళ్ళకి యువతరం యూత్ వాళ్ళు వెల్ఫేర్ సోల్జర్స్ వాళ్ళు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళు మతి స్థిమితం లేని వృద్ధులు. ఇందాకనే ఒకరు చనిపోతే దహన సంస్కారాలు చేసి మరీ వచ్చారు ఇక్కడ. వీళ్ళు ఉండడానికి కూడా అసలు తిరగడానికి కూడా స్థలం లేని పరిస్థితిలో ఉంది. మన గవర్నమెంట్ ఇది చూసి కొంచెమైనా కొంచెంలా సహాయం చేస్తారని మనం భావిస్తాం. అలాగే వీళ్ళు ఇక్కడే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ అనాథాశ్రమంలో కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క కార్యక్రమం వాళ్ళు సొంత డబ్బులతోటి చేయడం జరుగుతుంది. ఇది మనకు చూస్తేనే అర్థమైపోతుంది. అన్నం అనేది ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా వీళ్ళు ప్రతిదీ కూడా ఫంక్షన్స్లో దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళ జేబులో నుండి ఖర్చు చేసుకుని మరీ ఇలాంటి కార్యక్రమాలు అనేది చేపట్టడం జరుగుతుంది. చూస్తున్నాను కదా వీళ్ళకి అసలు ఎలా తినాలి ఏంటి అనేది కూడా ఇంతవరకు తెలియదంట. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలలో వాళ్ళు కొంతలో కొంత నేర్చుకున్నారు. ఎలా తినడం కూడా తెలియట్లేదు. చూడండి అమ్మ తను ఏం చేస్తుందో కూడా తనకే తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళందరినీ చేరదీసి వారికి వీళ్ళకి చేయుతను అందించి వారికి తోచినంత సహాయాన్ని చేయడం అనేది వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు.